రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరు ఏ పార్టీకి మారుతారో అంచనా వేయడం చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో అనేక మనం చూసాం. ఒక సందర్భంలో మహానాడు వేదిక మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు మాట్లాడి నేరుగా టీఆర్ఎస్ భవన్కి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జస్ట్ గంటల వ్యవధిలోనే అంతా కూడా పార్టీ మారడం ఇవన్నీ జరిగిపోయి అందుకే ఇప్పుడు ఎవరు ఏ పార్టీ మారినా ఆశ్చర్యపోవసం లేదు. ఈ సందర్భంగా మనం ఒక ఇద్దరు పేర్లు చెప్పుకోవాలి. అవేంటంటే ఒకటి బోండా ఉమా. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పేరుంది ఆయనకి. అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఆయన మనసును మార్చేశాయి అనేది ఆయన అభిమానులు చర్చించుకుంటున్నటువంటి అంశం. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అక్కడ నానికి కేసినేని నానికి అలాగే బోండా ఉమాకి మధ్య జరిగినటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఘర్షణ వాతావరణం లేదంటే ప్రచ్ఛన్న యుద్ధం అనేది బోండా ఉమా మనసును మార్చేసింది, ఇతర పార్టీల వైపు చూసేలా చేసింది అనేది ఆయన అభిమానులు చర్చించుకుంటున్నటువంటి సిట్యువేషన్ కనిపిస్తుంది. దానికి బలం చేకూరేలా ఇప్పుడు బోండా ఉమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలతోటి ఆయన సమావేశం అయ్యారు అని తెలుస్తుంది. ఆ సమావేశం ఏంటంటే త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు అనేది సారాంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతను కలిశారని అంటే ఆ దిశగా ఆయన అడుగులు వేయబోతూ ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. దానితోటి ఈ మధ్యకాలంలో వంగవీటి రాధా కూడా చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడతాను, చంద్రబాబు నాయుడు గెలిపించడమే జయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తన లక్ష్యం అనేటువంటిది అని ఆయన వెల్లడించారు. అంటే తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధాకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశంలో కనిపిస్తుంది. అందుకే బోండా ఉమా క్రమంగా సైడ్ అయిపోయి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇక నాగబాబు జనసేన పార్టీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఆయన జనసేనలోనే కొనసాగుతూ ఆయన మెగా ఫ్యామిలీలో కీలకమైన మెంబర్ కాబట్టి జనసేన నుంచి బయటికి వెళ్ళరు అనేటువంటిది అందరూ అనుకుంటున్నారు. కానీ వకీల్ సాబ్ సందర్భంగా ఆయన చేసినటువంటి టీటు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కనుక మనం గమనిస్తే ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్కు సంబంధించినటువంటి ప్రత్యేక షోలను బెనిఫిట్ షోలను అలాగే టికెట్లు పెంచే అంశం మీద ఆంక్షలు పెట్టేసింది. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అనేటువంటి అంశం మీద ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే సోషల్ మీడియా వేదికగా నాగబాబు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టు అని చెప్పడంతో పాటు అసలు వకీల్ సాబ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి పట్టించుకునేంత తీరిక జగన్మోహన్ రెడ్డికి లేదు, పరిపాలనలో రకరకాల సమస్యలు ఆయన బిజీగా ఉంటారు, కొంతమంది మంత్రులు అలాంటి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి అలాగే వకీల్ సాబ్ గురించి పట్టించుకుంటాడు అనుకోవట్లేదు, ప్లస్ రాజకీయ కక్ష తీర్చుకుంటాడు సినిమా వాళ్ళ మీద అని కూడా నమ్మట్లేదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే అవుట్రేట్గా జగన్మోహన్ రెడ్డికి నాగబాబు సపోర్ట్ చేశారు. అంటే ఆయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా, పవన్ కళ్యాణ్ కాదని ఆయన రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఏదైనా రాజకీయాల్లో సాధ్యం అని చెప్పి ఇందాక నేను చెప్పినట్టు ఏమైనా కావచ్చు. ఇంకా ఇటీవల కాలంలో చిరంజీవి కూడా తన సహచర సినిమాకు సంబంధించినటువంటి హీరోలతోటి నటులతోటి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఆయన మద్దతు పలికారు. ప్రత్యేకించి మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు చాలామంది వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో దాని మీద ఉద్యమాలు జరుగుతున్నటువంటి క్రమంలో అమరావతి రైతులు దాదాపు 7 నెలలుగా ఉద్యమాలు చేస్తుంటే మూడు రాజధానుల అంశాన్ని మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తూ చిరంజీవి మాట్లాడారు. సో దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి అటు చిరంజీవి ఇటు నాగబాబు ఇద్దరు దగ్గర అవుతున్నారా, రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అనుమానాలు లేకపోవట్లేదు. అలాంటివి అనుమానాలు వస్తున్నాయి మెగా అభిమానుల్లో కూడా కొంతమందిలో. సో ఈ నేపథ్యంలో రాజకీయాలు అటు బోండా ఉమా ఇటు చిరంజీవి ఇటు నాగబాబు ఎటు స్టెప్ వేయబోతూ ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజంగానే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేటువంటి అవకాశం ఉందా, నాగబాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీని వదిలి ఇతర పార్టీలో చేరతారా, చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.